హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని చూపించడానికి వచ్చేసాను. సో ఇది వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. ఇది రైస్, పుల్కా, చపాతి అలాగే ప్రతి దాంట్లో కూడా ఎంతో బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసిద్దామా? ఇందుకోసం వచ్చేసి ఇక్కడ నేను కాబూలీ చనా అంటారు కదండి, ఇవే తెల్ల శనగలను కూడా అంటారు. సో వీటిని వచ్చేసి మనం ఇక్కడ ఒక కప్ అనేది తీసుకుంటున్నాను. అది మీరు దేంతో అయినా మెజర్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఇక్కడ ఒక గ్లాస్, చిన్న గ్లాస్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వచ్చేసి మనము నైట్ పూట నానించుకోవాలండి. అంటే నానిన తర్వాత దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని మనం ఈ ప్రెషర్ అనేది తీసేసి నీళ్ళని వంపేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా మనకు 3 విజిల్స్ అని వచ్చాక ఇలా వచ్చేస్తాయి, మనకు చక్కగా ఉడుకుతాయండి. మనం గింజ అనేది ఒకటి పట్టుకోగానే మనకు మరీ మెత్తగా కాకుండా ఇలా జస్ట్ నార్మల్గా ఉడికిపోతాయి. మనం గుగ్గిళ్ళకి ఎలా అయితే నానపెట్టుకొని ఎలా అయితే ఉడకపెట్టుకుంటామో అలా ఉంటాయండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్నాను. అలాగే దీంట్లోకి నేను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కూడా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, అవి ఒక 2 రెమ్మలు అనేది వేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ అనేది కట్ చేసి వేసానండి, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి 3 లేదా 4 అనేది ఇక్కడ వేసుకున్నాను నేను. సో ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఇవి ఫ్రై అవ్వడం కోసం కొంచెం చిటికెడు ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా 1 టీ స్పూన్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోలు 4 అనేది ఇక్కడ వేస్తున్నానండి. అవి కూడా లైట్గా మగ్గిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసినటువంటి కొత్తిమీర అనేది కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. అప్పుడు ఈ 5 నిమిషాల తర్వాత మనకు కొంచెం ఇలా దగ్గర పడుతుంది, అంటే కింద వాటర్ కంటెంట్ అనేది కొంచెం బయటికి వస్తూ ఉంటుంది. సో ఇలా అనుకున్న తర్వాత మనము ఉడకపెట్టినటువంటి ఈ శనగలు ఉన్నాయి కదండి, వీటిని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అలాగే కారము, ఉప్పు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు రుచికి సరిపడినంత, అంటే 1 టీ స్పూన్ అలా వేసుకుంటుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి వచ్చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇది ప్లేట్ తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అనేది ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఇవి బాగా చక్కగా కలిసిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 గ్లాస్ అనేది వాటర్ అనేది తీసుకుంటున్నాను. అంటే ఇందాక నేను మీకు చూపించిన గ్లాస్తో అలా వేసానండి, మీరైతే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 8 నుంచి 10 నిమిషాలు మనకి, అంటే టమాటాలు మొత్తం కూడా మెత్తగా ఉడికిపోయే వరకు ఉంచుకొని ఇలా ఉడకపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మూత తీసి పెట్టిన తర్వాత కూడా 5 నిమిషాలు అనేది మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఈ కూర మొత్తం కూడా బాగా ఉడికిపోయి వాటర్ అనేది మొత్తం కూడా ఇంకిపోయేలాగా చేసుకోవాలి. ఇలా మనకి కూర అనేది కొంచెం గుజ్జుగా వచ్చేంత వరకు, లేదంటే వాటర్ కంటెంట్ అనేది మొత్తం కూడా పోయేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కొత్తిమీర అనేది ఉంటే దాంట్లో పైపైన కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మీరు ఇది చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ కావచ్చు, లేదంటే 4-5 గంటల పాటు మీరు శనగల్ని ముందుగానే నానపెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇవి వచ్చేసి మనకి 3 విజిల్స్ వస్తే బాగా చక్కగా ఉడికిపోతాయండి. సో సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి చపాతి, పుల్కా, రైస్ ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.